हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू आर शेप क्रिएशन गुरुजी फ्रेंड्स चला चाल अमेजिंग स्टेटस एडिट फ्रेंड्स चाल अंत चाल सूपर डिजाइन अच्छे उदी मैं ओक फोटो पेको मेरते अद्भुतम स्टेटस एडिटे चाले चाल किराक उसे दी लव फेल्यूर का यूजुट लव स्टेटस का यूज सिंगि स्टेटस का यूज फ्रेंड्स ओके नच्चेसार इंस्टाग्राम फुल स्टेटस चूँ प्रस्ताव की इपड़े डेमो चूँ फ्रेंड्स ने कापी रेट इश्यू वाल ने सांग विन चला चला अमेजिंग डिजाइन अच्छे नचुत फ्रेंड्स मेरे ओकसार इंस्टाग्राम फुल स्टेटस चूँक निज्ञा चला चला अमेजिंग उठा फ्रेंड्स खचिता वीडियो एंडोर के अच्छे चूडने के मतलब ट्रई अच्छे चेयर नचते लाइक शेयर मतलब चेयरि फ्रेंड्स क्रोत वाले मैं झाने सब्सक्राइब फ्रेंड्स ओके इपड़े वीडियो अच्छे स्टार्ट ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడనికి మాత్రం ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ మీకైతే ప్రొవర్షన్ కైన్ మాస్టర్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్ని మాత్రం నేనైతే నిన్నైతే టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ పెట్టాను అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ ఫీచర్ అయితే ఉంటుంది నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇక్కడైతే ప్లస్ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 16:9 రేషియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను మీకు చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఈ వీడియో అనేది మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు ఇంకో లవర్స్ పిఎన్జీ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో ఈ పిఎన్జీ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే లాస్ట్గా అయితే జరుపుకోండి ఓకే జరిపిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ జూమ్ తక్కువ చేసి ఇక్కడైతే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడైతే పెట్టుకోండి కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సారీ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ మార్క్స్ని ఆన్ చేసిన తర్వాత ఫెదర్ అయితే పూర్తిగా పెంచుకోండి ఓకే పెంచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి చూసారు కదా చాలా అంటే చాలా అమేజింగ్ అయితే మనకైతే సెట్ అయింది ఓకే మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక గ్రీన్ స్క్రీన్ ఫ్లాగ్ ఫేమ్ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో సారీ ఒక ఫేమ్ పిఎన్జీ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో ఈ పిఎన్జీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఇలాగైతే మీకు నచ్చినట్లు మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే లాస్ట్గా అయితే జరుపుకోండి ఓకే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడైతే పెట్టుకోండి ఓకే చూసారు కదా చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయింది ఓకే మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఫస్ట్కి వచ్చేయండి ఇక్కడ లేలోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఎలాంటి ఫోటో ఉన్నా పర్వాలేదు మీ ఫోటో కానీ మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ ఎవరైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే నేను ఎగ్జాంపుల్గా అనుపమ ఫోటో అయితే సెలెక్ట్ చేసి ఇలాగైతే జూమ్ తక్కువ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఇలాగైతే సెలెక్ట్ చేసి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాం ఓకే సెండ్ టు బ్యాక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది క్రాపింగ్లోకి వెళ్ళి నేనైతే ఇలాగైతే క్రాపింగ్ చేసుకుంటున్నా ఓకే ఎక్స్ట్రా పార్ట్ వేస్ట్ పార్ట్ అయితే నేనైతే కట్ చేసుకుంటున్నా మళ్ళీ నేనైతే దీన్ని అయితే లాస్ట్గా అయితే జరుపుకున్నాను ఓకే జరిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేలోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు ఒక కలర్ఫుల్ వీడియో అనేది ఇస్తాను మీకు టెంప్లెట్ అనేది ఇస్తాను ఈ టెంప్లెట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి మీరు ఏం చేస్తారంటే ఈ టెంప్లెట్ని ఈ ఫేమ్ దగ్గర అయితే మీరైతే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత బెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి సెండ్ టు బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు అనుపమ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా ఫస్ట్ మనము దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ చేస్తే మనకైతే ఈ ఇలాగైతే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీ యొక్క ఫోటో అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి కానీ ఈ ఫోటో మాత్రం పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్ 100% అయితే మీరైతే ఇలాంటి ఫోటో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వెబ్సైట్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీ ఫోటో ఎలాంటి ఫోటో ఉన్నా మీరైతే సెలెక్ట్ చేసుకొని యూస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఎగ్జాంపుల్గా నేనైతే సాయి ధరణ్ తేజ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసి ఈ ఫోటో అనేది ఇక్కడైతే జూమ్ తక్కువ చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసి లాస్ట్ అయితే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రోల్ చేస్తున్నాను ఓకే స్క్రోల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు ఇంకో పిఎన్జీ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో ఈ పిఎన్జీ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది పిఎన్జీ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ మార్క్స్ని ఆన్ చేసిన తర్వాత ఫెదర్ అయితే కొంచెం పెంచుకోండి ఒక 20 వరకు అయితే పెంచి లాస్ట్కి అయితే మీరైతే జరుపుకోండి ఓకే జరిపిన తర్వాత బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో మీరైతే కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది మీరైతే కలర్ అయితే చేంజ్ చేసుకోండి మనకు బ్యాక్గ్రౌండ్ని బట్టి మీరైతే కలర్ చేంజ్ చేసుకుంటే ఇంకా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నేను చేసుకుంటున్నా చూడండి ఒక మంచి కలర్ అయితే పెట్టుకోండి మీకు ఈ కలర్ అయితే బాగా అయితే సూట్ అయింది ఓకే ఒక 180 మీరైతే ప్లస్ చేసుకోండి బ్యాక్ వచ్చేయండి
బ్యాక్ వచ్చిన తర్వాత ఇలాగైతే జూమ్ తక్కువ చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక గ్రీన్ స్క్రీన్ లిరికల్ వీడియో అనేది ఇస్తాను, లేకపోతే మీకు నచ్చిన లిరిక్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఈ లిరిక్ మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ లిరిక్ని ఇక్కడైతే జూమ్ తక్కువ చేసి సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే సెండ్ టు బ్యాక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసి మనకి ఇక్కడ ఇక్కడ క్రోమాకి ఆప్షన్ ఉంటుంది, ఇదైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే ఎనేబుల్ చేసిన తర్వాత మీరైతే మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే అడ్జస్ట్ చేసుకుంటే మనకు లుకింగ్ అయితే బాగా అయితే ఉంటుంది. ఓకే మళ్ళీ ఇక్కడ మనకైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇలాగైతే సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇలాగైతే క్రాపింగ్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మార్క్స్ని ఆన్ చేసిన తర్వాత ఫెదర్ అయితే పూర్తిగా అయితే పెంచుకోండి. ఓకే పెంచే తర్వాత మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే ఎందుకంటే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే మీకు అయితే సెట్ అవుతుంది. మీకు ఒక్కసారి ప్లే చేసి కూడా చూపిస్తా చూడండి. చూసారు కదా చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉండదు. లేకపోతే మీకు నచ్చిన మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి లిరికల్ వీడియో. ఓకే నేను మాత్రం ఇదే వీడియో మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ ఏం చేస్తానంటే లేర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు ఐఎమ్ బ్రోకన్ అనే పిఎన్జీ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఈ బ్రోకన్ అనే పిఎన్జీ మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే క్రాపింగ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఇలాగైతే క్రాపింగ్ చేసిన తర్వాత మీరైతే నేను ఇలా క్రాపింగ్ చేస్తున్నాను. ఈ మార్క్స్ని ఆన్ చేసిన తర్వాత ఫెదర్ అయితే పెంచుకోండి. ఓకే పూర్తిగా పెంచుకోండి ఫెదర్ని. ఓకే మళ్ళీ ఏం చేస్తానంటే లాస్ట్కి అయితే మీరైతే జరుపుకోండి. ఓకే జరిపిన తర్వాత ఇలాగైతే జూమ్ తక్కువ చేసుకోండి, దీన్ని జూమ్ తక్కువ చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు ఇంకో పిఎన్జీ కూడా ఇస్తాను, ఐఎం అనే పిఎన్జీ కూడా ఇస్తాను. ఈ పిఎన్జీ కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే దీని సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఓకే మళ్ళీ దీన్ని కూడా లాస్ట్ అయితే నేనైతే జరుపుకున్నాను. ఓకే జరిపిన తర్వాత మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క ఫోటో అనేది ఇంకో ఫోటో అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి ఫోటో ఉన్నా పర్వాలేదు, కానీ పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఓకే లేకపోతే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయినా పర్వాలేదు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీని అయితే లాస్ట్కి అయితే జరుపుకున్నాను. ఓకే జరిపిన తర్వాత ఇలాగైతే జూమ్ తక్కువ చేసి ఈ ఫోటోని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఇలాగైతే సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి లాస్ట్లో స్క్రోల్ చేసి మనకి ఇక్కడ రబ్బర్ స్టాంప్ యానిమేషన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి 0.5 సెకండ్ అయితే పెట్టుకుంటే మనకైతే ఇలాగైతే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే చూసారు కదా మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ లేదు వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు ఇంకో పిఎన్జీ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఈ పిఎన్జీ కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరైతే ఈ పిఎన్జీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పిఎన్జీ అయితే డౌన్లోడ్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసి మనకి ఒక క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ ఇలాగైతే క్రాపింగ్ చేసుకోండి. ఓకే క్రాపింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే లాస్ట్కి అయితే మీరైతే జరుపుకోండి. ఓకే జరిపిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఈ సైడ్లో అయితే తీసుకొచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమా కీ ఆప్షన్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, దీని అయితే లాస్ట్కి వచ్చేయండి. ఓకే లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ప్లస్ సైన్ అయితే ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి దీన్ని అయితే ఇక్కడైతే మీరైతే స్క్రోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఇలాగైతే స్క్రోల్ చేస్తే మనకి యానిమేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే మూవ్ అవుతే అవుతుంది. మీరైతే 100% ఈ ప్రాసెస్ అయితే చేయండి. మనకు మంచి లుకింగ్ రావాలంటే ఈ పిఎన్జీ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ ఏం చేస్తానంటే లాస్ట్లో లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఈ టెంప్లెట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్లవర్ టెంప్లెట్ అయితే ఉంటుంది, ఇలాగైతే జూమ్ చేసి బెండింగ్ అనే ఆప్షన్లో మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే స్క్రీన్ చేసుకుంటే మనకు లుకింగ్ అయితే అద్రిపోయే లుకింగ్ అయితే వచ్చింది. మీకు ఒక్కసారి టోటల్గా ప్లే చేసి కూడా చూపిస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అమేజింగ్ అయితే మనకు వీడియో అనేది అయిపోయింది. చాలా అంటే చాలా కిర్రాక అయితే మనకైతే వీడియో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు పైన రైట్ సైడ్లో మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇదైతే మీరైతే సెలెక్ట్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.